నమస్కారం ఇందాక ఆశిషు దేనికన్నా ప్రిపేర్గా ఉండాలి ఒకవేళ ఫెయిల్ అయితే వేరే ఆప్షను ఇవన్నీ మాడుతున్నాడు తిను అడిగే ఏ ఆప్షన్ అక్కడ ఇదే లైఫ్ సినిమాలోనే ఉండాలి సినిమాలోనే పెద్ద హీరోగా వెలగాలి అంటే అనిపిస్తుంది తినే హీరో అయితే మేము చాలా చిన్నప్పుడు చాలా బొద్దుగా మంచి కలరు చాలా భలే ఉండేవాడు డెఫినెట్గా చిన్నప్పుడు అందరూ ఎలా అయితే అట్రాక్ట్ అయ్యారో తనకి ఈ సినిమా ద్వారా కూడా అలాగే ఆడియన్స్ కూడా రిసీవ్ చేసుకుంటారు దాంట్లో ఏ డౌట్ లేదు తను దాకా రాజన్న చెప్తూ ఒక యూత్ఫుల్ కథ అని చెప్పాడు చాలా నాకు కొంత చెప్పాడు చాలా బాగుంది అలాగే నేను కొన్ని సీన్లు చూడటం జరిగింది అసలు ఇదేంటి ఇది బాగా ఏదో మన మన పిల్లలు అనుకుంటాం కానీ వాళ్ళు యాక్టర్లుగా వచ్చినప్పుడు ఏంటి బాగా చేస్తున్నాడు అనే ఒక ఫీలింగ్ వచ్చింది గ్రేట్ అలాగే అనుభమ్మ గారు చాలా బాగా చేశారు అందరికీ ఈ సినిమాకు పనిచేసిన అందరి టెక్నీషియన్స్కి ముఖ్యంగా డైరెక్టర్ హర్ష అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నా శిరీష్ అన్న యాజ్ అ ఫాదర్ ప్రౌడ్గా ఫీల్ అవుతావు నువ్వు కూడా నీ బిడ్డను చూసి ఆల్ ది బెస్ట్ ఆశీష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇచ్చిన సక్సెస్ పరంపర ఇలా కొనసాగుతూనే ఉండాలి ఈ కూడా అండ్ మీ అలాగే మీద కూడా కొనసాగు ఆయన మీరు ఆ ఇంటెన్స్ కనిపించింది కదా సార్ కళ్ళల్లో ఆయన కొనసాగుతూనే ఉంటారు నాకు తెలిసి సో ఎస్ ఎస్